श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय सिंहासनस्थं मुनिसिद्धसेव्यं रक्तोत्पलालंकृतपादपद्मं सीतासमेतं शशिसूर्यनेत्रं रामं भजे राघवरामचंद्रं। सिंहासनंलो आसीनुडै मुनुलचेत सिद्धयोगुलचेत कूडा कीर्तिंचबडेवाडु एर्रनि कलवपूलचेत अलंकरिंचबडिनटुवंटि పాదపద్మములతో సుకుమారుడు సూర్యచంద్రులే తన నేత్రమురుగా కలిగినటువంటి సకల లోక ద్రష్టయైనటువంటి ఆ సీతారాముడు భక్తులందరినీ అనుగ్రహించుగాక అని స్వామివారికి నమస్కరిస్తూ వెంకటరాముని యొక్క కృపతోటి భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 549వ రోజులో ప్రవేశించాము। మరి ప్రతిరోజు కూడా స్వామివారిని గానార్చన తోటి మొదట మెప్పించి మనం పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము। అదే పరంపరలో శ్రీ తాళ్ళపాక పెద తిరుణాచార్యుల వారి యొక్క సంకీర్తన రామ రామ రామకృష్ణ రాజీవ లోచన అని సంగీత కళానిధి శ్రీ నేదినూరి కృష్ణమూర్తి గారు ఆలపించినటువంటి ఆ సంకీర్తన ఆలకిద్దాము। ఓం నమో వెంకటేశాయ రామ 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 కృష్ణ రాజీవ లోచన నీ గోదిము వంటి पाड़ी में पिल जाना रुला
వెంకటేశ ఇటు నీకే శరణ రామచంద్రమూర్తిని సంబోధిస్తూ రామ కృష్ణ అని రెండు నామములతోటి కీర్తించాడు. రామ అంటే ఆనందింపజేసేవాడు అని అర్థము, కృష్ణ అంటే కర్షతీతి కృష్ణ అంటే పాపములన్నీ కూడా పోగొట్టి ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు అని అర్థము. మరి ఆ విధంగా రామకృష్ణ స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని కీర్తిస్తూ, స్వామి నారదునిలాగా ఎల్లప్పుడూ నవ్వుతూ నిన్ను కీర్తించేంతటి తీరిక మాకు లేదు, పోనీ జటాయువులాగా ప్రాణములు అర్పించి నీకు సహాయం చేసేంత ధైర్యం కూడా మాకు లేదు, అయితే మేం చేయగలిగింది ఒక్కటే, వెంకటేశ్వరునిగా ఈ కలియుగంలో అవతరించినటువంటి నీ యందు శరణాగతి చేసి నిన్ను ప్రార్థించడమే మేము చేయగలిగినది, అయినప్పటికీ నువ్వు మమ్మల్ని రక్షించవయ్యా అని స్వామివారిని ప్రార్థిస్తున్నారు. మరి అటువంటి జగద్రక్షకుడైనటువంటి స్వామి యొక్క కృపతోటి బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీగురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీగురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు
విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వ శుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ద్విసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోన యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ద్విసప్తతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీరామాయ నమః. మహాజన్లారా, శ్రీరామచంద్రమూర్తి పెళ్లి కొడుకు అవుతున్నాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం జరిపించడానికి దశరథ మహారాజు గారు శ్రీకారం చుడుతున్నారు. అదేమిటండి, ఇంతకుముందే అయిపోయింది కదా ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేది అనిపిస్తుంది. అదంతా లౌకికమైన ప్రయత్నం. ముందుగా జాగ్రత్త పడడం, ముందుగా అన్నీ సిద్ధం చేసుకోవడం, గృహప్రవేశానికి ముందు ఆ ముహూర్తానికి ముందు కట్టుబడి దగ్గర నుంచి ఆ క్షణం వరకు ఎన్నోసార్లు ఇంట్లోకి వెడుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ ఒక ముహూర్తానికి ప్రవేశించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశం ఉంటుంది కదా. ఆ మాదిరిగా లౌకికమైన ప్రయత్నాలు అంటే సంబంధాలు చూసుకోవడం, మాట్లాడుకోవడం, నిశ్చయం చేసుకోవడం, కన్యావరణములు వగైరాలు. మరి ఇప్పుడు దశరథ మహారాజు గారు చేస్తున్న అంశాలు ఏమి అంటే, ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి అంటే మన భారతీయ సంస్కారాలు, మన భారతీయ విధానాలు మనకేం బోధిస్తున్నాయంటే, మొట్టమొదట నాంది పాటించాలి అని చెప్తున్నాయి. మొట్టమొదట పాటించేది కనుక దానిని నాందీ ముఖం లేదా నాందీ శ్రాద్ధం లేదా అభ్యుదయ శ్రాద్ధం లేదా వృద్ధి శ్రాద్ధం అంటారు. ఈ మాటను మనసులో పెట్టుకుని ఏదైనా ఒక మొదలు
అనే అంశాన్ని చెప్పాలంటే దానికి నాంది పలికేరు అంటారు. నాటికల్లో అక్కడ కూడా నాందీ పాఠము అని అదే పేరుతో వ్యవహారం చేస్తారు. మన మహర్షులు మనకి ఒక శుభకార్యం దివ్యంగా జరగాలి అంటే దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలన్నింటినీ చెప్తున్నారు. చిన్నగా దృష్టి ఉంచి ధ్యాస ఉంచి గమనించాల్సిన అంశం ఏమంటే, మనమిప్పుడు దశరథ మహారాజు గారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం కోసం ఏమేమి ప్రయత్నాలు చేశారు, లౌకికమైన ప్రయత్నం అంటే బాహ్యంగా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ, వైదికంగా మంత్రాలతో చేసినటువంటి పనులు అనే వాటిని వివరించుకుంటున్నాం. దీనిలో 72వ సర్గలో చిగురున ఉన్నాం మనం. 72వ సర్గలో 21వ శ్లోకం ఒక్కసారి చూద్దాం. సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః అని ఒక మాట ఉంది, దాన్ని వివరించుకోవాలి. అయితే శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవవ అని మన పెద్దలు ఉపదేశం చేశారు. మనం ఇందులో విషయాలు తెలుసుకోవాలి, విశేషాలను అర్థం చేసుకోవాలి. ఈ రామనామాన్ని తలుచుకోవడం కోసం ఆ బీజాక్షరాలు ఉన్నటువంటి ఆ శ్లోకాల్ని చదువుకోవాలి. కాబట్టి మనం పుణ్యానికి పుణ్యం, విజ్ఞానానికి విజ్ఞానం అనే అంశంలో పుణ్యం కోసం ఈ శ్లోకాల్ని పారాయణం చేసుకుందాం. 18వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఉన్నటువంటి ఈ సర్గలో ఈ శ్లోకాల్ని మనం మంత్రాలుగా పారాయణం చేసుకుందాం. ఒక్కొక్క అంశం వివరించుకుందాం. ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే, ఇక్కడ పెళ్ళికి ముందుగా ఏ శుభకార్యానికైనా ముందుగా చేయవలసినటువంటి పని నాందీముఖం లేదా నాందీ శ్రాద్ధం అనేది, అంకురారోపణం అనేది. పెళ్ళిలో పెళ్ళికి ముందుగా స్నాతకం అనేది, నాందీముఖం, అంకురారోపణం, స్నాతకం, ఈ అంశాలని వివరించుకుంటే మనం తరువాయి సర్గకి వెళ్ళిపోవచ్చు. దశరథ మహారాజు గారు 21వ శ్లోకాన్ని చూస్తున్నాం కదా మనం ఇప్పుడు, ఏం చెప్పారు? సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః అన్నారు. శ్రాద్ధం అనేది ఏదో కీడు జరిగినప్పుడు, పెద్దవారు గతించేసినప్పుడు మాత్రమే నిర్వహించేది, వారిని తలుచుకుంటూ ఏడాదికి ఒకసారి నిర్వహించేది అని అనుకుంటారు. ఎందుకంటే లోకంలో ఆ మాటే ఎక్కువ ప్రసిద్ధిలో ఉంది. అందుకనే సర్వసాధారణంగా ఆ మాటల్ని మంచి సందర్భాల్లో ఉపయోగించడానికి కూడా ఇష్టపడరు. శ్రాద్ధము అనే మాట ఒక అమంగళకరమైన, ఒక తప్పుడు మాటగా అనిపిస్తుంది, కానీ చాలా పొరపాటు. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది అంటే, అది ఒక పితృకర్మ. ఆ పితృకర్మకు ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, నాయనా నీకు నచ్చి నువ్వు కావాలనుకుని చేసేటటువంటి కార్యక్రమాలు కాస్త అటు ఇటుగా, కొంచెం ఇంచుమించుగా చేస్తే కూడా, కాస్త కుడి ఎడంగా నువ్వు నడుచుకుంటే కూడా పెద్దగా లాసవవురా. పితృకర్మలు మాత్రం ఏ కాస్త శ్రద్ధాలోపం వచ్చింది అంటే చాలా నష్టపోతావురా అని మిక్కిలి శ్రద్ధ పెట్టి పరిపూర్ణమైన అవేర్నెస్తో, మెలకువతో, జాగరూకతతో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం రా. కాబట్టి పితృకర్మను శాస్త్రం శ్రాద్ధము అని ఉపదేశం చేస్తుంది. పరమశ్రద్ధతో చేయవలసినటువంటి కార్యక్రమం కనుక దానిని శ్రాద్ధము అన్నారు. అంతేగాని అది అమంగళకరమైన మాట కానే కాదు. అందుకనే దానికి ఒక మంచి భావం
మనకి గుర్తొచ్చేలాగా, ఆ మాట వినగానే మంచి భావం మనకి గుర్తొచ్చేలాగా నాందీ శ్రాద్ధం అని పిలుస్తారు పెళ్ళిళ్ళలో. కేవలము శ్రాద్ధ కర్మ అంటారు, కేవలం పితృకర్మ వారు పెద్దలు గతించిన సందర్భాల్లో పాటించేది, లేకపోతే దాన్ని గుర్తు చేసుకుంటూ పాటించేదానిని కేవలం శ్రాద్ధ కర్మ అంటారు పెళ్ళిళ్ళలో. ఉపనయనాదుల్లో ఇంకా వగైరా పిల్లవాడికి నామకరణం కానీ వగైరా, మనం బాగుండాలి అని కానీ మన పిల్లలు బాగుండాలి అని కానీ ఏ పని చేసినా మొట్టమొదట ఏం చేయాలంటే మన పెద్దల్ని ఆరాధించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పెళ్ళి కొడుకు ఆ పిల్లను చేపట్టడం అనేది అతడి జీవితంలో ఒక మంచి శుభప్రదమైనటువంటి అంశం కనుకనే దానిని కళ్యాణం, మంగళం, శుభం అంటారు. కనుక అతడికి ఆ కార్యక్రమం అంతా మంచిగా ఫలించాలి అంటే మొట్టమొదట ఏం చేయాలంటే పెద్దలు వారి పెద్దల్ని ఆరాధించాలి అన్నారు. ఇక్కడ బోల్డ్ శాస్త్ర విచారం. ఒకవేళ ఈ పెళ్లి కొడుకు ఒంటరిగా ఉన్నటువంటి సందర్భం అయితే, అంటే పెద్దలు ఎవరూ లేకపోతే, అతడే ఈ నాందీ శ్రాద్ధం అనే దాన్ని పాటించాలి. లేదా అతడి కోసం ఎవరు ఈ సంస్కారాల్ని చేస్తున్నారో ఆ పెద్దలు ఈ సంస్కారాన్ని పాటించాలి. పినతండ్రులు లేకపోతే పెద్ద తండ్రులు, ఇంకా ఎవరు కాకపోతే ఈ పెళ్లి కొడుకు తరపున వీడు నావాడు అనుకునేలాంటి వారు ఎవరైనా పెద్దలు ఉంటే వారు పాటించాలి. అప్పుడు కూడా పెద్ద మీమాంస ఎవరి పెద్దల్ని ఆరాధించాలి అంటే ఈ పెళ్లి కొడుకు తాలూకు పెద్దల్నే ఆరాధించాలి అని చెప్తారన్నమాట. అంటే ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది అంటే ఆ పెద్దలు గుమ్మం దగ్గరే వేచి ఉండి ఈ పిల్లల్ని ఎలా దీవించాలి, ఈ కార్యక్రమం ఎలా గట్టెక్కించాలి, ఇది మిక్కిలి శుభప్రదం అయ్యేలాగా ఎలా చేయాలి అని వారు పాపం అలా ఆ చూరు పట్టుకుని వెళ్లాడుతూ అంటు పెట్టుకుని ఉంటారు. ఆ సమయంలో వారిని ఆరాధించడంలో ఏ కాస్తైనా శ్రద్ధాలోపం వస్తే ఎఫెక్ట్, ప్రభావం, దుష్ఫలితం ఎక్కడ ఉంటుంది అంటే పిల్లల మీద అన్నమాట. కాబట్టి ఎందుకు ఈ మాటలన్నీ అనుకుంటున్నామంటే లోకంలో చాలామందికి తెలుసు, చాలామంది పాటిస్తారు, కానీ శ్రద్ధాలోపం, శ్రద్ధాలోపం వల్ల చెడగొట్టేసుకున్నటువంటి ఆ విధానం తరువాతి కాలంలో ఫలితాలు, దుష్ఫలితాలు చూపిస్తూ ఉంటే అప్పుడు లబోదిబోం అంటూ అయ్యో కుయ్యో అనుకుంటూ కుయ్యో మర్రో అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా పాటిస్తాం, దాన్ని కాస్త శ్రద్ధగా పాటించాలి అంటే దానిలో ఉన్న అవసరం ఎంతో గమనించుకోవాలి. అందుకనే దశరథ మహారాజు గారు ఈ వృత్తాంతమంతా జరిగినప్పుడు జనక మహారాజు గారితో ఇలా సంతోషం దీన్ని ప్రకటించిన సందర్భంలో, మరి లెక్క ప్రకారం మనం దేన్నైనా గెలుచుకుంటే, దేన్నైనా ఒక గొప్పదానిని పొందితే మరికొంతసేపు అక్కడ అలా సరదాగా జాలీగా గడపాలి అనుకుంటాం, కానీ కర్తవ్యం మీద వెంటనే దృష్టి పెట్టి దీక్షలో ఆ మునిగిపోతామా? అలా చెయ్యం. కానీ దశరథ మహారాజు గారు ఇంత జోష్లో, ఇంత ఆనందంలో, ఇంత సంతోషంలో ఉండి కూడా కర్తవ్యాన్ని ఏకాస్త విస్మరించకుండా వెంటనే మాట మాట్లాడకుండా మౌనంగా గురువుల్ని ముందు పెట్టుకుని తన నిలయానికి, తన విడిదికి వచ్చేసి సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానత అన్నారు. వశిష్ఠులు, గురుదేవులు కమండలం, దండం, బ్రహిస్సు వీన్ని అంతని దగ్గరగా పెట్టుకుని వారు ఆ రకమైనటువంటి మంత్రోచ్చారణలను చేస్తూ ఉంటే దశరథ మహారాజు గారు వేటిని ఎలా ఎలా నిర్వహించాలో అలా నిర్వహించారు అని వాల్మీకి గురువుగారు టూకీగా, చూచాయిగా, కాస్త మనకి పరిచయం అయ్యేలాగా చెప్పారు. అందులో కూడా ఒక ముఖ్యమైన మాట, నాయన పెళ్ళి అంటే దానికి ముందు శ్రాద్ధం చేయాలి అంటే ఇది తప్పుడు పని అస్సలు కాదయ్యా అని చెప్పడం కోసం ఇంకా వేరే మాటలతో చెప్పొచ్చు కదా, సగత్వా నిలయం రాజా నాందీం కృత్వా విధానత అన్న శ్లోకం పూర్తయిపోతుంది కదా. నాంది అంటే కూడా ఈ భావం మనకి స్ఫురిస్తుంది కదా, నాందీ ముఖం, నాందీ శ్రాద్ధం చేశారు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు ఏం చేశారో అది చెప్పడం కేవలం వాల్మీకి గురుగారి ఉద్దేశ్యం కాదు. ఎంత విలువైన పని చేశారో దానిలో ఉన్నటువంటి అవసరం ఎంతో మనం గుర్తించేలాగా చెప్పాలి అని వాల్మీకి గురుగారు ఆరాటపడుతున్నారు, ఆశపడుతున్నారన్నమాట. కాబట్టి పెళ్లికి ముందు, శుభకార్యాలకి ముందు పరమశ్రద్ధగా చేయవలసిన పని ఏమి అంటే తమ పెద్దలని
ఆరాధించాలి. అందులో చెప్తారు, మాతు శ్రాద్ధంతు పూర్వం స్యాదు పితృణాం తదనంతరం తతో మాతామహాదీనాం వృద్ధౌ శ్రాద్ధత్రయం స్మృతం అంటారు. ఎంత గొప్ప మాట అంటే, మనం చేయబోయే పనిలో మంచి సత్ఫలితాన్ని పొందించేది, మంచి అభివృద్ధిని కలిగించేది మనకి ఈ పుణ్యకార్యం కనుక దీనికి వృద్ధి శ్రాద్ధం అని పేరు చెప్తోంది మన శాస్త్రం. దాన్ని మాట మార్చి చెప్తే నాంది శ్రాద్ధం అంటారు. టునది సమృద్ధవు అనే మాట నుంచి ఏర్పడినది నాంది అనేది. దీనికి వైఖానస గృహ్య సూత్రంలో ఒక వివరణ చెప్తారు. ఎంత బాగా అంటే, నందయతి ఆనందయతి ఇది నాంది అని అక్కడ వివరణ చెప్పారండి. అంటే ఏ పని చేస్తే దేవతలంతా పరమానంద పడిపోతారో, అంటే పెళ్ళి పేరంటం వగైరాలు పేర్లు చెప్పి ఇంటికి తోరణాలు కట్టడానికి సిద్ధపడుతూ అరటి చెట్లు లేకపోతే పచ్చటి వాతావరణాలు పూలు పళ్ళు కాయలు లేకపోతే మంగళసూత్రాలు ఆభరణాదులు వీటిని అన్నింటినీ పురమాయించుకుని ఇంతటి లౌకిక ప్రయత్నం చేసేక శాస్త్రోక్తంగా వైదిక మంత్రాలతో శ్రీకారం చుట్టబోయే ముందు మొట్టమొదటగా చేసేటటువంటి పని వల్ల ఎవరికి ఆనందం అంటే దేవతలకి ఆనందమట. అదేం విచిత్రమండి, పితృదేవతల్ని ఆరాధించడం కదా, దేవతలకి ఆనందం ఏమిటండి ఈ కార్యక్రమం వల్ల అని అడిగారు. అక్కడ సమాధానం చెప్తారు, వీడికి ఈ వివాహ ప్రక్రియ వల్ల, ఈ మంత్రోచ్చారణల వల్ల, ఈ తంతు వల్ల, ఈ విధానం వల్ల మనం కదా సత్ఫలితం ఇవ్వాలి. మనం వచ్చి వీరు చదివినటువంటి మంత్రానికి తగ్గట్టుగా చేతులు కట్టుకుని అక్కడ కూర్చుని ఈ వధూవరులకి ఇద్దరికి సత్ఫలితం ఇచ్చి నిండి నూరేళ్ళు దాంపత్యం సుఖం భోగం భాగ్యం వగైరాలు ప్రసాదించాలి అంటే వీడికి ఎన్ఓసి ఉందా, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందా, ఏమైనా డ్యూ ఉండిపోయాయా అని ఆలోచిస్తారట ఆ దేవతలు. వీడు ఎప్పుడైతే మొట్టమొదట నాకు ఆదేముడంటే మక్కువ, ఇదేముడంటే గురి అని అటు ఇటు పోకుండా తమ పెద్దలని ముందుగా ఆరాధిస్తూ ఉంటే దేవతలకి శభాష్ర అనిపిస్తుందట. కాబట్టి చేసేది తమ పెద్దల్ని తలుచుకుంటూ వారికి సంబంధించినటువంటి ఆరాధనము సేవ వగైరా ఉపచారములు. ఆనందం ఎవరికంటే దేవతలకి. వీడు ఒక గొప్ప పని చేయబోతూ ఆ గొప్ప పని వల్ల గొప్ప ఫలితం కావాలని ఆరాటపడుతూ తల్లిదండ్రుల్ని ముందుగా ఆరాధించుకుంటున్నాడు అని కనుక గతించిన ఆ పెద్దల్ని ఉద్దేశించి చేసేటటువంటి ఆ కార్యక్రమం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది దేవతలకి. దేవతలకే ఆనందం కలిగిస్తూ ఉంటే, అంటే ఆ పూజలో భాగస్వాములు కాని దేవతలకే ఆనందం కలిగిస్తూ ఉంటే పెద్ద పీట వేసి ఎంతో భక్తితో పరమ శ్రద్ధతో తమనే ఆరాధిస్తూ ఉంటే మరి ఆ తల్లిదండ్రులు పితృదేవతా రూపంలో ఉన్నటువంటి వారు ఇంకెంత పరమానంద పడతారు. కాబట్టి నందయతి దేవాన్ ఇది నాంది అని మొదటి అర్థం చెప్తే, నందయతి స్వ పితృదేవాన్ ఇది నాంది అని రెండో అర్థం చెప్పారన్నమాట. ఇంకొక అర్థం చెప్తారు ఏమని అంటే, ఈ రకమైనటువంటి పితృదేవతారాధన చేయడం వల్ల ప్రత్యక్షమైనటువంటి తృప్తి, వీరికైతే పరోక్షమైనటువంటి తృప్తి ఆ వివాహానికి సంబంధించిన. ఆ మిగతా దేవతలకు అయితే చెప్తారు, అదంతా వివాహంలో ఎవరెవరు ప్రధాన దేవతలు, కన్యాదానానికి ఎవరు ప్రధాన దేవత, సోమఃప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర అని మొదలుపెట్టి ప్రసుగ్మంతా ధిజసానస్య సక్షణి వరేభిర్వరాగు అభిషు ప్రసీదత అస్మాకమింద్ర ఉభయం జుజోషతి అని దేవేంద్రాదులు, ఎక్కడ సోముడు ఎక్కడ దేవత, ప్రజాపతి గారు ఎక్కడ దేవత, ఒకనొక గంధర్వుడు విశ్వావసు ఎక్కడ దేవత, ఎవరెవరు అన్యోన్యతను కలిగించాలి. అంతవరకు కేవలం గడ్డాలు మీసాలు ఇలా పెంచుకున్నట్లుగా, అంతవరకు పుస్తకాలు వగైరాలు అంతా పట్టుకు తిరుగుతున్నట్లుగా ఉన్నటువంటి వాడు, అంత మొరటోడుగా ఉన్నటువంటి వాడు ఈ పిల్లను కట్టుకున్న తర్వాత మొరటోడు నా మొగుడు అనుకోకుండా వీడు కాస్త సున్నితంగా సరసంసల్లాపం సంతోషం ఆనందం వగైరాలు తెలియాలి అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క దేవతని ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఈ పిల్లవాడు ఇవన్నీ నేర్చుకుని ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో, అంతే కదండి మేల్ అండ్ ఫీమేల్ అని పరస్పరం విరుద్ధమైన అంశాలని చెప్పడానికే కదా అలా చెప్తారు మేల్ అండ్ ఫీమేల్ అని. కనుక పరస్పరం భిన్న ధ్రువాలుగా ఉన్నటువంటి ఈ రెండు ఏకమై మమేకమై తాదాత్మ్యం చెందేలాగా ఏం చేయాలో వగైరాలో అంతా చెప్తారు. అక్కడ ఒక్కొక్కరు దేవతలుగా ఉంటారు. ఆ దేవతలంతా ఇంకా రాబోయే సాయంకాలము రేపు ఆ సుముహూర్తంలో మన దేవంతు కదా అని ముందుగా సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇతడు ఇంత భక్తితో శ్రద్ధతో తన పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉంటే
చాలా ఆనందంగా ఉంటుందట. కాబట్టి దేవతలకు తృప్తిని కలిగించేది, పితృదేవతలకు తృప్తిని కలిగించేది అని రెండు అర్థాలు చెప్పుకున్నాం. ఎప్పుడైతే వీరికి ఇంతటి తృప్తి, సంతోషం, ఆనందం కలిగిందో వారి ఆశీర్వచనముల వల్ల, వారి పరిపూర్ణమైనటువంటి శుభాశీస్సుల వల్ల ఈ పిల్లలిద్దరికీ గొప్ప అభివృద్ధి కలుగుతుందట. అందుకనే పెళ్లికి ముందు చేసేటటువంటి ఆ కార్యక్రమానికి లేదా ఉపనయనాదులకు ముందు చేసేటటువంటి ఆ కార్యక్రమానికి నాంది అని పేరు పెట్టారు. మీరు చేయబోయేటటువంటి ఏ ప్రధానమైనటువంటి కార్యక్రమం, మీరు ఎవరిని ఉద్దేశించి నిర్వహించబోతున్నారో వారికి గొప్ప సమృద్ధికరమైనటువంటిదిగా పరిణమించి వారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది కనుక దీనికి నాంది అని పేరు పెట్టారట. గమనించండి ఎన్ని అర్థాలు వచ్చాయి. నందయతి దేవాన్ ఇతి నాంది, నందయతి పితృదేవాన్ ఇతి నాంది. ఎవరిని ఉద్దేశించి మనం ఆ తరువాయి వివాహాది కార్యక్రమం చేయబోతున్నామో వారికి ఆ కార్యక్రమం వల్ల పరిపూర్ణమైన సత్ఫలితాన్ని రప్పించి వారిని సంతోషపరిచేది కనుక నాంది అన్నారు. అందుకనే నాటకాదుల్లో దీన్ని మంగళ పాఠము అన్నారు. ఏ పని చేస్తే, ఏ పని చేస్తూ మీరు ఏ మంత్రం చదివితే అది మంగళమవుతుందో, పరమ మంగళకరం అవుతుందో దానికి నాంది అని పేరు పెట్టారన్నమాట. కాబట్టి మనం చూస్తూ ఉండే లోకంలో జరుగుతూ ఉండే కార్యక్రమాల్లో దీని మీద ఎంతో నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం, ఔదాసీన్యం, అంతగా పట్టనట్టుగా ఉండేటటువంటి అభిప్రాయాలు చాలా కాలానికి బంధువులు, స్నేహితులు వాళ్ళు అందరూ కలుస్తూ ఉంటారు కదా. ఆ కాఫీ గ్లాసులు, టిఫిన్ ప్లేట్లు చేతిలో పట్టుకుని వారితో కబుర్లు చెప్పుకుంటూ వారి డ్రెస్సులు గురించి, వారి అడ్రస్సులు గురించి, వారి ఆభరణాల గురించి, వగైరాల గురించి చర్చించుకుంటూ కాలక్షేపం చేసేస్తారు తప్ప తమ ఇంటి పెద్దలు, తమని ఆశ్రయించుకుని, తమరిని ఆశీర్వదించి అనుగ్రహించడానికి విచ్చేశారు వారు మంత్రం చదివినదే తడవుగా ఒకనొక దివ్య స్వరూపంతో ఉన్నారు అనేటటువంటి ఒక భక్తి భావంతో మనం ఉంటున్నామా? అలా ఉండాలా వద్దా? కేవలం ఈ కార్యక్రమం చేసుకునేటటువంటి ఆ పెళ్ళికొడుక్కి మాత్రమే సంబంధమా అక్కడ, లేదా ఆ పెళ్ళికొడుకు కూడా ఆ ఫ్రెండ్స్తో అక్కడ ఎక్కడో కుర్చీలో కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ తండ్రి గారో తల్లి గారో వారు ఎవరో కూర్చుని కేవలం నిర్వహిస్తూ ఉంటే ఈ కార్యక్రమం వారికి మాత్రమే పరిమితమా? కానే కాదు. దశరథ మహారాజు గారి వృత్తాంతంలో మన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అలా చేయనే చేయలేదు. గమనించండి ఆఖరి శ్లోకం ఎలా ఉంది అంటే, ససుతైహి కృతగోదానైహి, 25వ శ్లోకం చదువుకుంటున్నాం. వీటిని మనం లాంఛనంగా నిన్న పారాయణం చేసేసుకున్నాం. కాకపోతే అక్కడ ఏం జరిగింది, వాల్మీకి గురుగారు మనకేం చెప్పదలుచుకున్నారు, మనం ఏం పాటించాలి? ససుతైహి కృతగోదానైహి వృతస్థు నృపతిస్తదా, దశరథ మహారాజు గారు ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నా, వశిష్ఠుల వారు బ్రహ్మర్షులు ఏ కార్యక్రమాన్ని నిర్వహింప చేస్తూ ఉన్నా, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు దిక్పాలకులలాగా ఆ తండ్రి గారికి, తల్లి గారికి అలా కూడా ఉన్నారట. వారితో జత కలిసినటువంటి ఆ దశరథ మహారాజు గారు ఏ యాంగిల్లో ఎలా పరిశీలించినా, ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటారు కదండి ఆ సందట్లో, హడావిడిలో ఏ యాంగిల్లో చూసినా లోకపాలకులతో కూడినటువంటి ఒకనొక ప్రజాపతి గారులాగా, ఒకనొక పితామహునిలాగా దశరథ మహారాజు గారు అలరారుతున్నారట గొప్ప తేజోవంతునిగా. కాబట్టి పెద్దలు ఏ సంస్కారం, ఏ కార్యక్రమం, ఏ శుభకార్యం నిర్వహిస్తున్నారో బంధువుల, మిత్రుల, పరివారమా, దానికి చూడ్డానికి, దాన్ని చూడ్డానికి వచ్చినటువంటి వారా, అందరూ కూడా ఆ కార్యక్రమం మీద దృష్టి పెట్టాలి. సుత్తి, సోది, గోళ వగైరాలు దానికి పోకూడదు. దానివల్ల రెండు రకాల అనర్థాలు. ఒకటి, ఆ ప్రాంతంలో శబ్ద కాలుష్యం. రెండవది, వీరి యొక్క ఏకాగ్రతను భంగపరచడం. వీరి యొక్క అన్నదానికి అర్థమేమి, ఈ చేసేటటువంటి యజమాని యొక్క ఆ పూజలు అందుకునేటటువంటి వారి యొక్క, అందుకనే గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వెళ్ళిన తర్వాత మాత్రం ఆ గుడిలో నిశ్శబ్దంగా మౌనంగా ఉండాలి. ఆ దేవత యొక్క ఏకాంతాన్ని భంగపరచకూడదు. కేవలం మంగళకరంగా, మంగళధ్వని కోసం, స్వామి నేను వచ్చాను అని చెప్పడం కోసం చిన్న నివేదనంగా ఘంటానాదం మాత్రమే చేయాలి అని చెప్తారు పెద్దలు. కాబట్టి కార్యక్రమాలు, శుభకార్యాలు, వగైరాలు జరిగేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, వారికి దగ్గరగా ఉండాలి, ఆ కార్యక్రమం మీద మనం కూడా ఆసక్తిగా ఉండాలి. ఇది ఒక అమంగళకరమైన అనే భావం ఎన్నటికీ కూడదు. ఇది నాంది, పరమ మంగళకరమైనది కనుక దీనికి పరమ శ్రద్ధతో చేయాల్సింది కనుక నాంది శ్రాద్ధం అని పేరు పెట్టారు అన్నారు. నాంది శ్రాద్ధం జరిగిన తర్వాత అంకురారోపణం చేస్తారు. అది ఒక
మహత్తరమైనటువంటి అంశం. మన భారతీయ విధానం ఎంత గొప్పదో ఎంత గొప్పదో ఎంత గొప్పదో తరచి తరచి ఆలోచిస్తే తెలుస్తుంది. లోకంలో స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి కంబైన్డ్గా ఒక వ్యవహారం మొదలు పెట్టడానికి పెళ్ళి అని పేరు పెట్టక్కర్లేదండి, వివాహం అని అనక్కర్లేదండి, దాన్ని కళ్యాణం అని అనరాదండి. మరి ఇంకేమనాలండి అంటే ఏమో ఆ పేరు వాళ్ళకే వదిలిపెట్టేయాలి. మ్యారేజెస్ అనొచ్చేమో బహుశా, కానీ పెళ్ళి, పేరంటం, వివాహం, కళ్యాణం, పాణిగ్రహణం అంటే మాత్రం అందులో చాలా చాలా అంతరార్థాలు ఉన్నాయండి, ఎన్నెన్నో ఉపదేశాలు ఉన్నాయండి, ఎన్నెన్నో సందేశాలు ఉన్నాయండి. ఇప్పుడు మన పిల్లవాడు లేదా మన పిల్లను ఒక దగ్గర ఇచ్చే కన్యాదానం చేసేటటువంటి సందర్భంలో కొంత మొక్కలు నాటాలి అన్నట్లుగా ఒక సందేశం చెప్తున్నారు. అంకురములను అర్పించుట లేదా అంకురములను మొలకలను మొలకెత్తించుట అని అర్థం అన్నమాట. అంకుర అన్నదానికి మొలకలు అనర్థం, ఆరోపణం అన్నదానికి నాటడం అని అర్థం అన్నమాట. పాలికలు తీసుకొచ్చి ఆ సందర్భంలో తర్వాత ఈ సర్గలో అక్కడ వర్ణిస్తారు. మిగతా తులసీదాసు గారు చెప్పిన దగ్గర వివాహానికి సంబంధించి చూర్ణిక అని ఒక గొప్ప మాట ఉంది. సంతాన గోపాలాచార్యులు గారు వారి ప్రవచనంలో చెప్పినది అది అసలు వింటేనే చాలు. ఆ కళ్యాణంలో మనం కూడా ముందు వరుసలో కూర్చుని ఆ రామలక్ష్మణుల్ని, భరత శత్రుఘ్నులు వగైరాను ఆ వారందరినీ చూస్తున్నామా అనేంత పారవశ్యం చెందుతాం. అక్కడక్కడ వర్ణిస్తారు బంగారు పాలికలు తీసుకొచ్చారట, వశిష్ఠ మహర్షి దానికి దారాలు చుట్టేరట, పరమ పావనమైనటువంటి పుట్టమ పవిత్రమైనటువంటి పుట్టమట్టిని పట్టుకొచ్చి మంత్రాలు చదువుతూ వాటి నిండా నింపేరట, దానిలో పాలు వగైరాలు అవి పోసి ఆ మట్టిని తడి చేసేరట, మంత్రాలు చదువుతూ దశరథ మహారాజు గారి చేత వాటిలో ఆ విత్తనాలను, నవధాన్యాలు అంటారు కదా, వాటిని అన్నింటినీ అలా పోయించేరట. అలా పోయించిన సందర్భంలో మరి కాస్త పుట్టమట్టితో దాన్ని కప్పి మంత్రించి దానిలో పాలు వగైరాలు అవి పోస్తారు, నీళ్లు పోస్తారు. అలా 16 రోజుల పండగ అయ్యే నాటికి అవి అలా 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 విచ్చుకుని ఇంతగా అభివృద్ధి చెంది, నాయనా మీరు నిర్వహించినటువంటి శుభకార్యం, ఆ కొత్త దంపతులు, ఆ దాంపత్యం, ఆ మాధుర్యం కూడా ఇలాగే ఎన్నడు ఏ కాస్త గ్యాప్ లేకుండా నిరవధికమైనటువంటి అంటే హద్దులు కొలతలు లేనంతగా, చెప్పలేనంతగా, అనూహ్యంగా, ఊహించలేనంతగా అభివృద్ధి చెంది ఆ సంతోషాన్ని మీకు పరిపూర్ణంగా అందిస్తుంది ఈ శుభకార్యం, దీనివల్ల ఇది అందుతుంది అని ఆ మొక్కలు సైతం గాలికి 16 రోజుల పండగ నాడు అంతగా ఎదిగిన సందర్భంలో గాలికి రెపరెపలాడుతూ ఆ పిల్లల్ని దీవిస్తూ ఉంటాయట. కనుక మన శుభకార్యాలు నాందీముఖం అంకురారోపణం అనే దాంతో మొదలవుతుంది. ఎప్పుడైతే నాందీముఖం అనే మాటను చెప్పారో దాని జతలోనే ఉండేటటువంటి కార్యక్రమం పాలికల్లో ఆ మొలకెత్తించడాలు వగైరాలు అంతా అంకురారోపణం చేస్తారు. అంకురారోపణం పూర్తయి ఆ తరువాత స్నాతక వ్రతం చేస్తారు. అయితే ఈ స్నాతక వ్రతం అనేది ఎప్పుడు, తరువాతి డే దశరథ మహారాజు గారి డైరీలో ఏ రోజునైతే జనక మహారాజు గారితో సంతోషకరమైనటువంటి ఈ నిశ్చితార్థం జరిగిందో ఆ రోజు సగత్వా నిలయం రాజా అని అనుకున్నాం కదా, దశరథ మహారాజు గారు సపరివారులై విడిదికి వెళ్ళిపోయి అక్కడ ఈ నాందీముఖం, నాందీ శ్రాద్ధం అనే వగైరా వాటిని పాటించి అంకురారోపణలు వగైరాలు అంతా చేసేసి ఆ రాత్రికి విశ్రాంతిగా ఉంటారు. ఆ మరునాడు స్నాతకం వ్రతం చేస్తారు. ఎందుకంటే స్నాతకం అనేది సాయంకాలం చేసేది కాదు, అగ్నిప్రతిష్టాపనం వగైరాలు అంతా చేయాలి. కనుక అగ్నిప్రతిష్టాపనం అనేది కడుపులో సరుకు పడకుండా, నోరు ఇంగిలి పడకుండా జరగవలసింది. కనుక మరుసటి రోజున ఉదయం పూట చేయవలసినటువంటి కార్యక్రమం అది స్నాతకం అనేది. ఇంకా ముఖ్యమైనటువంటి మాట ఏమి అంటే ఈ నాందీ శ్రాద్ధం వగైరాలు అంతా పెద్దల కృత్యం. స్నాతకం అనేది ఆ క్యాండిడేట్ అంటారు కదా, ఎవరు పెళ్లి కొడుకో అతడు నిర్వహించుకోవలసినది స్నాతక వ్రతం అనేది. కాబట్టి అది మరుసటి రోజు జరుగుతుంది అన్నమాట. దాని గురించి మనం ఏమనుకున్నామంటే ఈ 21వ శ్లోకమే ఒక్కసారి గమనించండి. సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానత. వాల్మీకి గురుగారు చెప్పినటువంటి రామాయణం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని అర్థం చేసుకోవాలో, ఎంత సునిశ్చితమైనటువంటి అవధానంతో, బుద్ధితో, ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో అబ్జర్వ్ చేసి పరిశోధన చేయాలో మనకి ఇలాంటి ఘట్టాల్లోనే తెలుస్తుంది. సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానత. తన విడిదిలో ఈ నాందీముఖం వగైరాలు అంతా చేసేసి
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమం అని చెప్పారు. మరుసటి రోజున ఈ గోదానం వ్రతం చేశారు, ఈ స్నాతకం వ్రతం చేశారు, ఈ సమావర్తన వ్రతం చేశారు అన్నమాట. గోదానం ఈజ్ ఈక్వల్ టు స్నాతకం, ఈజ్ ఈక్వల్ టు సమావర్తనం. కనుక దాన్ని వాల్మీకి గురుగారు ఎంత గొప్పగా చెప్తున్నారంటే, ఒరే మీకు తోచినప్పుడు అలా చేసుకోకూడదురా, ఇది అలా చేసుకుంటే నష్టపోతారా, దశరథ మహారాజు గారు అలా చేయలేదురా, మీ పిల్లలు రాముడిలాగా లక్ష్మణులాగా ఉండాలనుకుంటున్నారా, అయితే పద్ధతిగా నడుచుకోండిరా అన్నట్లు చెప్తున్నారు. మరుసటి రోజున తెల్లవారిన తరువాత ఈ స్నాతక వ్రతం వగైరాలు చేశారు అని. చాలా ముఖ్యమైన ఒక మంచి మాట. వివాహానికి ముహూర్తం ఉంటుంది, తిథివార నక్షత్రాలు చూసుకుంటారు. సర్వసాధారణంగా సతి సంభవే అంటారు, కుదిరినంతలో ఈ స్నాతక వ్రతానికి కూడా చూసుకోవాలి. ఒకవేళ కుదరని పక్షంలో కాస్త మంచిగా ఉన్న సమయం చూసి చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు లెక్క ప్రకారం మనం ఎక్కడ ఉన్నామంటే, మఘాహ్యద్య మహాబాహో అని ఒక దగ్గర జనక మహారాజు గారు చెప్పారు, అయ్యా ఈరోజు మఘా నక్షత్రం అండి, మరుసటి రోజున పూర్వ ఫల్గుని నక్షత్రం అండి, ఆ మరుసటి రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రం అండి, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో మనం వివాహం జరిపిద్దామండి అన్నారు. కనుక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అంటారు కదా, మినిస్టర్ గారు వచ్చినప్పుడు అలా ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తే, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వివాహం అని అనుకుంటే అది ఎప్పుడు, మూడో రోజు నాడు. మఘాహ్యద్య మహాబాహు అన్నప్పుడు ఈరోజు మఘా నక్షత్రం అయ్యా అని చెప్పిన సందర్భంలో ఈ మాటలు వగైరాలు జరిగినప్పుడు మఘా నక్షత్రం అని మనకు భావిస్తే, మరుసటి రోజున పూర్వ ఫల్గుని నక్షత్రం అన్నమాట. కాబట్టి ఈ ముందు రోజు వివాహ నిశ్చితార్థం వగైరాలు జరుపుకున్న రోజు ఇంటికి వెళ్ళిపోయి ఆ విడిది గృహంలో నాందీముఖం వగైరాలు చేస్తే, ఆ మరుసటి రోజున అంటే మన లెక్కలో పూర్వ ఫల్గుని నక్షత్రం లో ఈ స్నాతక వ్రతం వగైరాలు చేస్తే, ఆ మరుసటి రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వివాహం అదంతా తంతు జరగబోతోంది అన్నమాట. అక్కడ ఉన్నది కేవలం 24 గంటల కాలం మాత్రమే, కానీ మనకి మాత్రం సుమారుగా ఒక పక్షం రోజులు, ఒక 15 రోజులు సుమారుగా పట్టొచ్చు అని అనుకున్నాం కదా. కాస్త సావధానంగా చెప్పుకుందాం మనం. సరే, ప్రస్తుతంలో స్నాతక వ్రతం అనేది మరుసటి రోజున ఉదయం పూటను మొదలుపెట్టి చేసుకునేటటువంటి కార్యక్రమం. దీనికి అర్థమేమి అంటే, మనం విశ్వవిద్యాలయాల్లో అక్కడ కూడా స్నాతకోత్సవం అనే దాన్ని చూస్తూ ఉంటాం. ఇదే స్నాతకోత్సవాన్ని వేదం కూడా ఒక గొప్ప తీరుగా, ఒక గొప్ప విధానంతో ఉపదేశం చేసింది, చెప్తుంది వేదం. వేదమను చ్యాచార్యోంతే వాసినమను శాస్తి సత్యం వద ధర్మంచర అని మొదలుపెట్టి చెప్తారు కదా. వేదం, వేదపురుషుడు ఆచార్యుడు మనకి చేసేటటువంటి ఉపదేశం ఏమి అంటే, లోకంలో సత్యం వద ధర్మంచర మాటలు చాలామందికి తెలుసు కదా. ఇది ఎప్పుడు మొదలయ్యాయి అంటే, స్నాతకోత్సవంలో మొదలయ్యాయి. ఈ స్నాతకోత్సవం చేసేటప్పుడు ఆ వేద పురుషుడు, ఆ ఆచార్యుడు ఈ పిల్లవాడికి ఉపదేశం చేసేటటువంటి సందర్భం అది. అంటే ఒక విద్య పూర్తి చేసుకున్న తర్వాత, కొంత సిలబస్ లేకపోతే కొంత డిగ్రీ వగైరాలు అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఈ పిల్లవాడు గురువుల దగ్గర నుంచి, తోటి విద్యార్థుల వల్ల, తన బుద్ధిశక్తి వల్ల ఇలా 3 అంశాలు మాత్రమే నేర్చుకుంటే, ఇతడికి ఇంకొక అంశం 4వ వంతు కూడా చేరితే తప్ప ఫుల్ఫిల్, పరిపూర్ణత చెందదు. కనుక ఈ ఫుల్ఫిల్నెస్ కోసం ఇతడు కొంత లోక సంచారం చేసి విషయాన్ని గ్రహించాలి అని ఉంది శాస్త్రం. దానిలో భాగంగా ఇతడు గురుకులంలో విద్య పూర్తి చేసుకుని అక్కడ స్నాతకుడై లోక సంచారం చేసి విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఆ గురువు గారు కొన్ని నీతులు, కొన్ని శాస్త్రాలు, కొన్ని పద్ధతులు, నియమాలు చెప్పి ఉపదేశం చేసి పంపిస్తున్నారన్నమాట. వైదికమైనటువంటి స్నాతకం అది ఇప్పటికీ కూడా కొన్ని గురుకులాల్లో ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞలు, ఈ రకమైనటువంటి ఉపదేశాలు కనిపిస్తాయి. నాయనా, నువ్వు ఈనాటి నుండి ఇక్కడి విద్యలను పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోతూ ఒక ఫ్రీ బర్డ్ అంటారు కదా, ఒక స్వేచ్ఛా విహంగంలాగా ఉండబోతున్నావు. కానీ నీ స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా, దానికి నీకు నువ్వే శ్రీకారం చుట్టుకోవాలి అని చెప్పి, వైదికమైనటువంటి స్నాతకోత్సవం జరిపించేటప్పుడు ఒక ఆచార్యుడు ఈ రకమైనటువంటి ఉపదేశం చేస్తున్నాడు. వేదంలో ఏ సంప్రదాయం ఉందో, వేద తుల్యమైనటువంటి శ్రీమద్ రామాయణం ఆ అంతరార్థాన్నే చెప్తోంది. కనుక వేదతుల్యమైన ఆ శ్రీమద్ రామాయణాన్ని మనం పఠించుకుంటూ దానిలో ఉండేటటువంటి అంతరార్థాల్ని మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు వైదికమైనటువంటి స్నాతకోత్సవం ఏమని ఉంది, నాయన నువ్వు ఎన్నటికీ నీతి తప్పకూడదు, సత్యం వద. నాయన నువ్వు ఎన్నటికీ నీ
కర్తవ్యాన్ని ఇష్టంగా ఆచరించడంలో నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. అక్కడ ఎక్కడా కూడా నీకు నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం, ఔదాసీన్యం ఉండకూడదు. ధర్మం చర అని చెప్తున్నారన్నమాట. సగం సగం చదువుకునే లాంటి రకాలు, సత్యం వద ధర్మం చర అని ఉంటే, సత్యం వద మొదటి వాక్యంలో వద అనే దాన్ని తీసుకుంటూ ఉంటాడు, ధర్మం చర అనే దానిలో మొదటి భాగాన్ని తీసుకుంటూ ఉంటాడు, వద ధర్మం అని ఎప్పుడు అవతల వాళ్ళకి నీతులు చెప్తూ ఉండడమే అనుకుంటాడు. తాను ఎన్నటికీ పాటించడానికి సిద్ధపడడు. చెప్పడం సులువు, చేయడం కష్టం. పరోపదేశ వేలాయాం సర్వే వ్యాస పరాయణ అని చెప్తారు కదా, సర్వే వ్యాసపరాశరా పరోపదేశ వేలాయాం సర్వే వ్యాసపరాశరా అని చెప్తారన్నమాట. కాబట్టి ఒకళ్ళకి చెప్పడం కోసం కాదురా నాయనా ధర్మ పన్నాలు, ధర్మం చర నువ్వు పాటించు, సత్యం వద నీ నోరు విప్పి పెదవి విప్పి ఒక పలుకు వస్తే అది నిజమే అయి ఉండాలి. సత్యం వద ధర్మం చర అని మొదలుపెట్టి మరి సమయం మించిపోతుంది. మనం ఎక్కడ ఉన్నాము అంటే, వైదికమైనటువంటి స్నాతకోత్సవం అనేది ఒకటి ఉంది. వేదంలో ఏం చెప్పారో ఆ అంశాన్నే శ్రీమద్ రామాయణంలో చెప్పారు. లోకంలో మనం చూస్తున్నట్లుగా పెళ్లికి ముందు చేసుకునేటటువంటి స్నాతకోత్సవం అనేది ఒకటి ఉంది. రామచంద్రమూర్తికి లేదా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఆ వైదిక స్నాతకోత్సవము జరిగింది. ఈ లోకంలో మనం చూస్తుండేటటువంటి ఋషి ప్రోక్తమైనటువంటి ఈ స్నాతకోత్సవము జరిగింది. ఈ స్నాతకోత్సవమునకే సమావర్తనము అని ఒక పేరు. దాన్ని ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని సూచించడం కోసం వాల్మీకి గురుగారు గోదానం అనే పేరుతో చెప్పారు. గోదానం అంటే ఇది ఆవుని దానం చేయడం కాదు, కేశఖండనం అని మనం గతంలో చదువుకున్నాం. కాబట్టి గోదానము అనే దాని వల్ల సూచితమైనటువంటి స్నాతకోత్సవము అనేటటువంటి ఏ సమావర్తనం అనేది ఉందో అది వైదికంగా ఆర్షంగా రెండు రకాలుగా ఉంది. వైదికంగా ఉన్నది వేదమనోచ్య ఆచార్య అంతేవాసిన మనుశాస్తి అని మొదలుపెట్టినది అని అక్కడి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ వైదికమైన స్నాతకోత్సవం రామచంద్రమూర్తికి వారికి ఎలా జరిగింది, వైదికమైన స్నాతకోత్సవ విశేషాలు, తదుపరి మనం లోకంలో పాటించేటటువంటి ఆర్ష స్నాతకోత్సవము వగైరాలు, దీన్ని మనం మరి మరుసటి రోజున వివరించుకుందాం. ఈనాడు ఈ ఘట్టాన్ని తెలిపేటటువంటి ఆ శ్లోకాల్ని మంత్రరూపంగా భావిస్తూ పారాయణం చేసుకుందాం. హరయే నమః శ్రీరామరక్షణ స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి విశేషాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. యువాం యువాం అసంఖ్యేయ గుణౌ అసంఖ్యేయ గుణౌ భ్రాతరౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ మిథిలేశ్వరౌ ఋషయః ఋషయః రాజసంఘాశ్చ రాజసంఘాశ్చ భవద్భ్యాం భవద్భ్యాం అభిపూజితాః అభిపూజితాః స్వస్తి ప్రాప్నుహి స్వస్తి ప్రాప్నుహి భద్రంతే భద్రంతే గమిష్యామి గమిష్యామి స్వమాలయం స్వమాలయం శ్రాద్ధకర్మాణి శ్రాద్ధకర్మాణి సర్వాణి సర్వాణి విధాస్యామీతి చ విధాస్యామీతి చ అబ్రవీత్ అబ్రవీత్ తమాపృష్ట్వా తమాపృష్ట్వా నరపతిం నరపతిం రాజా రాజా దశరథస్తదా దశరథస్తదా మునీంద్రౌ మునీంద్రౌ తౌ పురస్కృత్య తౌ పురస్కృత్య జగామాశు జగామాశు మహాయశః మహాయశః సగత్వా సగత్వా నిలయం రాజా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా శ్రాద్ధం కృత్వా విధానతః విధానతః ప్రభాతే ప్రభాతే కాల్యముత్థాయ కాల్యముత్థాయ చక్రే చక్రే గోదానముత్తమం గోదానముత్తమం గవాం గవాం శతసహస్రాణి శతసహస్రాణి బ్రాహ్మణేభ్యః బ్రాహ్మణేభ్యః నరాధిపః నరాధిపః ఏకైకశః ఏకైకశః తదౌ రాజా తదౌ రాజా పుత్రానుద్దిశ్య పుత్రానుద్దిశ్య ధర్మతః ధర్మతః సువర్ణశృంగాః సువర్ణశృంగాః సంపన్నాః సంపన్నాః
गवाम शत सहस्राणि चत्वारि पुरुषर्षभः वित्तमन्यच्च सुबहु विजेभ्यः रघुनन्दनः ददौ गोदानमुद्दिश्य पुत्राणां पुत्रवत्सलः ससुतैः कृतगोदानैः मृतस्तु नृपतिस्तदा लोकपालैः विवाभाति मृतः सौम्यः प्रजापतिः इत्यार्षे श्रीमद्रामायणे बालकाण्डे द्विसप्ततितमः सर्गः रसरम्यमैनటువంటి రామాయణ ప్రవచనంలో సీతారామ కళ్యాణం సమీపిస్తున్నది. మరి దానికి పూర్వరంగంగా కన్యావరణములలో జనక మహారాజు మాట్లాడినటువంటి మాటలకు అమితానందాన్ని పొందినటువంటి దశరథ మహారాజు, మీరు మీ ఇరువురు కూడా చాలా గొప్పవారు అని చెబుతూ అసంఖ్యమైనటువంటి అనంతమైనటువంటి గుణములు కలిగినటువంటి వారు మీరు, మీరు చేసినటువంటి సకల సపర్యలు మేము మా పరివారము అందరూ కూడా స్వీకరించాము, మేమందరము చాలా ఆనందించాము అని చెప్పి చక్కగా ఆడపెళ్లి వారితోటి మగపెళ్లి వారు ఏ విధంగా వ్యవహరించాలనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. మీరు చేసినటువంటి మర్యాదలు సపర్యలు మాకు పూర్తిగా మాకు ఆనందకరంగా ఉన్నాయి అని తెలియజేసి ఇక మీరందరూ కూడా చక్కగా ఉండండి అని చెబుతూ ఇక మేము చేయవలసినటువంటి వివాహానికి పూర్వరంగంగా చేయవలసినటువంటి నాందీ శ్రార్థము అంకురారోపణ మొదలైన కార్యక్రమాలు మేము చేస్తాము అని దశరథ మహారాజు చెప్పి అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ నాందీ శ్రార్థం అనే దానికి చక్కటి అర్థాలను మనం తెలుసుకున్నాము. నందంతి దేవాహ అత్ర అంటే ఎక్కడైతే దేవతలు ఆనందిస్తారో అని. అయితే ఇక్కడ దేవతలు అనే దానికి పితృదేవతలు, అదేవిధంగా దేవతలు, అదేవిధంగా ఈ కార్యక్రమం చేయటం ద్వారా యజమాని కూడా సఫలుడవుతాడు, కావున యజమాని కూడా ఆనందించేటటువంటి కార్యక్రమమే ఈ నాంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. మరి మరిన్ని విశేషాలను తెలుసుకోబోతూ రేపటి ప్రవచనం కోసం మనం ఎదురు చూద్దాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకున్నాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్య సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి వేచిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః
ఆ చంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థన యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం శమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం।